నరేంద్ర రామాంజలి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కామెంట్లు చేయడం జరిగింది. ఆయన కామెంట్లకు ఒక్కొక్కటిగా నేను సమాధానం చెప్తాను, గుడ్డిగా మొత్తంగా చెప్పకుండా. ఆయన అడిగిన దానికి అన్నిటికీ నీటిగా చెప్తా. ముందు ఆయన బోగస్ పాదయాత్ర సాయంత్రం నడుస్తున్నాడు, పద్దున్న నడుస్తున్నాడు, నడిచడానికి ఏందని అంటాడు. ఇన్ని రోజులు పద్దున సాయంత్రం అన్ని చోట్ల నడిచినాడు. ఎండలు ఎక్కువ ఉన్న కారణంగా అక్కడికి వస్తున్న జనాలు ఇబ్బంది పడుతున్నారని కారణంగా సాయంత్రం పూటైతే జనాలకు ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఒక 20 రోజుల వరకు 25 రోజుల వరకు సాయంత్రం మటుకు మాత్రమే పెట్టుకోవడం జరిగింది. అంతేగాని మీలాగా శుక్రవారం బ్రేక్ తీసుకొని బేస్తవారం పోతే మళ్ళీ శనివారం మధ్యాహ్నంకి అంటే దాదాపు 2 రోజులు ఎవ్రీ వారం ప్రతి వారం 2 రోజులు బ్రేక్ తీసుకొని పాదయాత్ర చేయడంలా మొదలు పెట్టినప్పటి నుంచి మహానాడుకు బ్రేక్ తీసుకున్నాడు. నందమూరి తారక రత్న గారి అంత్యక్రియల కోసం తీసుకున్నారు తప్ప ఇంతవరకు బ్రేక్ తీసుకోకుండా కంటిన్యూస్గా నడుస్తూనే ఉన్నారు. ఇది బోగస్ పాదయాత్ర కాదు. మీ బోగస్ పాదయాత్రలకి ధీటుగా అందరికన్నా ధీటుగా సమాధానం చెప్పే పాదయాత్రలు ఇవి. మీ భయం అంతా కడప జిల్లా ఎంటర్ అయినాక వచ్చిన జనాల్ని మీరు చూసి తట్టుకోలేక ఏడుపోయేయన్ని. మీరు ఎక్కడ చూసినా జమ్మలమడుగు మొదలు పెట్టుకొని రొద్దుటూరులో కానీ మైదుకూరులో కానీ నిన్న కమలాపురంలో కానీ ఎక్కడ చూడు రోజు రోజుకు పెరుగుతున్నారా, జనాలు తగ్గుతున్నారా? రోజు రోజుకు పెరుగుతూ ఉన్నారు. ఏ టైం అయితే ఏముంది, ఆ టైంకైనా జనాలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారా? ఆ టైంకైనా జనాలు వచ్చి స్వాగతం పలుకుతున్నారా? ఇంతమంది ఆ టైంలో వస్తున్నారంటే కారణం ఏంది? మీరు అన్నట్టు రాత్రిలో అయితే రాకూడదు కదా, ఎవరు వస్తున్నారు కదా, అంతమంది వస్తున్నారంటే అర్థమేంది? ప్రజాభిమానం పెరిగింది. కడప జిల్లాలో లోకేష్ గారికి, తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజాభిమానం పెరిగింది. నడుస్తూ ఉన్నప్పుడు స్కూళ్ళు చూడండి, నాడు నేడు ఆ స్కూల్ కనపడడం లేదా ఆ పక్క కన్నారు. మీ రంగుల పిచ్చితో రంగులు వేసుకొని బయట పక్క ఆ రంగులతో చూసి స్కూళ్ళు నాడు నేడు మారినాయంటే కాదు. ఏదో ఒక చోట నీట్గా తయారు చేసి అవి ఫోటోలు పెట్టి ఇట్లుంది అట్లుంది అని కనుక మిగతా ప్రతి స్కూల్లో పోతాం చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. బయట రంగులు తప్ప లోపల ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారిందా? లేదు. ఇంకా ఉన్న స్కూళ్ళన్నీ 5 కిలోమీటర్ 10 కిలోమీటర్లో ఉన్న స్కూళ్ళన్నీ అవి మూపించి ఇవి మూపించి ఉన్న స్కూల్ ఎత్తిపెట్టి మీరు స్కూల్ని మార్చినాం బాగా చేసినాం అంటే ఎట్లా? అంగన్వాడీ స్కూళ్ళు కూడా మీరు మూసేస్తున్నారు. రెండోది కొండపేట బ్రిడ్జి 2004తో 18 కోట్లతో వైఎస్ఆర్ హయాంలో నిర్మించారు. ఓకే, రాజశేఖర రెడ్డి గారు నిర్మించారు. ఎవరు ఆ రోజు కొట్లాడింది? పుత్తా నరసింహారెడ్డి గారు, మాకు ఇది అవసరము, ఇది ఖచ్చితంగా మీరు చేయాలా అని చెప్పి అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడి 1కి 2 సార్లు ఫాలోఅప్ చేపించేసి దాన్ని తయారు చేసి దాని మీద శ్రద్ధ చూపించి చేపించుకుంది పుత్తా నరసింహారెడ్డి గారు. అంతకుముందు ఎవడూ పట్టించుకోలేదు. దాన్ని కంప్లీట్ అయిపోయినంతవరకు పుత్తా నరసింహారెడ్డి గారు ఫాలోఅప్ చేశారు. మొత్తం దాని వెనకల కృషి చేసింది పుత్తా నరసింహారెడ్డి గారు, మీరు అది గుర్తుపెట్టుకోవాలా. ఇంకా హజ్ హౌస్ మీద కామెంట్ చేసినారు, ఎన్హెచ్ కింద పైన అని. ఎన్హెచ్ హైవేలు ఒక బ్రిడ్జ్ అంత హైట్లో పోతాంటే ఈడిపోతాంటే మన ఉన్న గ్రౌండ్ లెవెల్ కన్నా ఎంత హైట్ కట్టినాం? ఈరోజు వర్షాలు పడితే నీళ్ళు వస్తున్నాయని అంటారు. గ్రౌండ్లో కొంచెం నీరన్నా హజ్ హౌస్లోకి పోతుందా? ఇంత వర్షం పడింది, అన్ని వర్షాలు పడినాయి, ఎక్కడన్నా ఎందుకు అంత దారుణంగా తయారైంది? దాన్ని ఏమన్నా మీరు పట్టించుకుంటున్నారా, మెయింటైన్ చేస్తున్నారా? కంప చెట్లు బురద ఎంత దారుణంగా ఉందనంటే మీ అసాంఘిక కార్యక్రమాలు చేసుకోవడానికి అది నీట్గా ఉంటే కుదరదు కాబట్టి మీరు దాన్ని దరిద్రంగా తయారు చేసి పెట్టి దీనికి ఎవడు రాకుండా ఉంటే మనం పనులు మనం చేసుకోవచ్చు కదా అక్కడ అనే దానికోసం మీరు దాన్ని అంత దరిద్రంగా మెయింటైన్ చేస్తున్నారు. అందులో ఇది హజ్ హౌస్కి వస్తున్నారు ముస్లింలు అంటే ఇది చంద్రబాబు నాయుడు కట్టించింది, చంద్రబాబు నాయుడు కట్టించిందని 10 మంది చెప్పుకుంటారు. మీకు అది ఆ ఏడుపు మీకు ఇష్టం ఉండదు, దానికోసమే ఆ మీరు దాన్ని దరిద్రంగా తయారు చేయడం జరిగింది. అభివృద్ధి గురించి మాట్లాడినాడు, అభివృద్ధి రాష్ట్రంలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ మొదలైందా? అక్కడ ఏమన్నా ప్రజలు ఏమన్నా దాన్ని స్వాగతిస్తున్నారా? ఉన్న కొప్పర్తి ఏపీఐసీ ప్లాంట్ అన్ని 6,000 ఎకరాలు తీసుకున్నారు, ఏమన్నా ఫ్యాక్టరీలు ఇస్తున్నారా? జగన్ సీఎం అయితే సీఎం జిల్లాకి ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం, ఆ ఫ్యాక్టరీలు వస్తాయి, ఈ ఫ్యాక్టరీలు వచ్చినాయి, ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చినాయి? ఎక్కడన్నా ఒక ఫ్యాక్టరీ మేము తీసుకొచ్చినాం కడప జిల్లాకు? కొప్పర్తి మా కాన్స్టిట్యున్సీలో, కమలాపురం కాన్స్టిట్యున్సీలో ఉంది. 6,000 ఎకరాలు జనాలు ఇచ్చినారు, ప్రజలు వాళ్ళ భూములు వదులుకొని
మన కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కోసం అభివృద్ధి అవుతది, ఉద్యోగాలు వస్తాయి, వేల ఉద్యోగాలు వస్తాయి, అందరూ బాగుపడతారు అని వచ్చినారు. ఏం చేస్తున్నారు మీరు? సీఎంఐ నాలుగేళ్ళు అయింది, ఎన్ని ఫ్యాక్టరీలు తెప్పించినావు? దానికి రోడ్లు వేసి లెక్క దుబ్బేసుకున్నావు, గ్రావెల్ అంటావు, పైలాన్ అంటావు, ఈఎస్ఓ అయి కాదయ్యా కావాల్సింది. దాంతోపాటు ఫ్యాక్టరీలు పిలుచుకురావాలా? నల్లగారిని వచ్చి మీరు పెట్టండి, మేము మీకు సపోర్ట్ ఉంటాం. పెడితే మీరు ఫ్యాక్టరీలు పెడితే మాకు షేర్ ఇవ్వాలా? మీరు ఈ పెడితే కంపెనీలు పెడితే మాకు షేర్ ఇవ్వాలంటే ఎవడొస్తాడు? దాని తర్వాత అభివృద్ధి సొంత నిధులతో రథం ఇచ్చాము, సొంత పొలతల్లో అభివృద్ధి, అది అభివృద్ధి కింద చెప్పుకుంటున్నారు. సొంత నిధులు నీ ముక్కులకు నువ్వు రథం ఇచ్చుకోవడము, నువ్వు ఎమ్మెల్యే గెలిస్తేనో ఇంకోదు అనుకో ఇంకోదని నువ్వు మొక్కుకున్నావు, దానికి నువ్వు రథం ఇచ్చిన అంటాను, అది అభివృద్ధి ఎట్లయితుంది? నువ్వు కుడికి కావాల్సిన మిగతా సౌకర్యాలు అన్ని చేసి అభివృద్ధి అవుతుంది. సొంత లెక్కతో మేము ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు చేస్తాం, నువ్వు ఒకసారి ఇచ్చినావు, మేము సంవత్సరం సంవత్సరం అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టి చేస్తాం, నీ ముక్కులు మన సొంతంగా చేసుకునేవి అని కూడా అభివృద్ధి కింద చెప్పుకుంటారా? చాలా చాలా నీచమైన ఆలోచన అది. 600 కోట్లతో అభివృద్ధి ఎక్కడా? పల్లెలకు పో, ఏ పల్లెలకు పో, సిమెంట్ రోడ్లు లేకుండా ఉందా? ఏ మూలకు పో, కమలాపురంలో సిమెంట్ రోడ్లు తక్కువ ఉన్నాయా? చెరువులు మీరు చెరువులు, మేము చెరువులు అభివృద్ధి చేసి నీరు చెట్టు కింద క్లీన్ చేసి నీళ్లు నిలబెడితే అంత తక్కువ వర్షం పడినా కూడా కమలాపురం చెరువులో మీ మన కమలాపురం తాలూకులో ఉన్న చెరువులన్నీ నింపు మేము పెడితే మీరు ఆ నీళ్లు నిలబడితే మట్టి దోవుకోవడం కుదరదు, మట్టి దొంగతనం చేయడం కుదరదు అని చెప్పి దానికి నీళ్లు రాకుండా చేస్తున్నారు. ఈ అభివృద్ధి పనులన్నీ దాచిపెట్టడం, మీ సొంత అభివృద్ధి చేసుకోవడం, మన కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి అయితే మీరు చేయడంలా, సొంత అభివృద్ధి చేసుకుంటా ఉన్నారు. మీ అభివృద్ధి కోసం మొత్తం రైతులందరినీ ఇబ్బంది పెడతాను. మీకు మట్టి కావాలా? మీరు ఏదైనా భూములు కొనుక్కొని మట్టి తోకొని దాని ప్రకారం పోండి. పర్మిషన్ తీసుకునేదేమో అది 20 రోజులకు 1500 ట్రాక్టర్లకు కావాలన్నారు. 1500 ట్రాక్టర్లు 2 రోజులు ఎత్తినారు, లేదంటే 3 రోజులు ఎత్తినారు. ఇచ్చింది 25 రోజులు పర్మిషను. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది, కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు. అది మధ్యలో ఎందుకు రోజులు వాళ్ళు లెక్క పెట్టడం లేదో అధికారులు వాళ్ళకే తెలియాల. అడ్డుకుంటే కేసులు, ప్రశ్నిస్తే కేసులు, తప్పుడు కేసులు, భయమైతే కేసులు. కేసులు కూడా దారుణమైన కేసులు. నీ దగ్గర ఉన్న మహిళా కార్యకర్త ఉందా? ఎంత నీచారిన అంటే వేరే వాళ్ళు తప్పుడు పనులు చేశారని చెప్పి కేసు పెట్టించుకుంటే వాళ్ళ బయట వాళ్ళ పని ఏ, వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు కూడా చిచి ఇంత దరిద్రంగా ఉంటాడా, ఇట్లాంటి దానిలో కూడా కేసులు పెడతారా మనకని చెప్పించి వాళ్ళు కూడా బయటకు రావడం జరిగింది. ఇంకొకటి, 4 సార్లు పోయారు, 5వ సారి కూడా పోతారు. 4 సార్లు పోయినాము, ఏ రోజైనా ప్రజలకు దూరంగా ఉన్నామా? ఏ రోజైనా ప్రజాక్షేత్రంలో లేకుండా ఉన్నామా? ప్రజాస్వామ్యంగా ఎలక్షన్ జరిగింటే 2009 ఎలక్షన్ మాదే. తప్పుడు కేసులు పెట్టించి బయట తిరగకుండా మీరు దొంగ ఓట్లు గుద్దుకోవడానికి మమ్మల్ని అందరినీ కేసుల్లో ఇరికించి మిమ్మల్ని ఎలక్షన్కి తిరగనీయకుండా చేసి 2009 గెలిచారు. 4 సార్లు మీ 4 సార్లు ఓడిపోయినామంటే ఏ రోజైనా మాకు ఓటేయండి అని మీరు అడిగినారా? జగన్కి ఓటేయండి, జగన్కి ఓటేయండి, మేము ఈ పని చేస్తాం, రవీంద్రనాథ్ రెడ్డికి ఓటేయండి అని అడిగిన ఎప్పుడన్నా అడిగినారా మీరు? జగన్కి ఓటేయండి, జగన్ మామ, జగన్కి ఓటేయండి. అదే జనాలు కూడా జగన్ వస్తాడు సీఎం అవుతాడు, జిల్లా వాడు సీఎం అయితే అభివృద్ధి చేస్తాడు, జగన్ మామకేసే ఇంకా మా ఊరు బాగా అవుతుంది ఇది అనుకొని వాళ్ళ ఆలోచనతో కొద్దిమంది వేసినారు. 2014లో వేసినారు, రాలా గవర్నమెంట్ రాలా, సర్లే అప్పుడు గవర్నమెంట్ రాలేదు కాబట్టి చేయలేదని చెప్పి 2019లో చేసినారు. ఇప్పుడు పోయి అడగండి, ఇప్పుడు పోయి మళ్ళీ జగన్ మామ, జగన్ కోట్లే అని అడగండి, చెప్తారు. ఎన్నిసార్లు ఓడిపోయినాం, ఎన్ని జనాల మధ్యలో మేము ఉన్నామా లేదా, వాళ్ళ అవసరాలు తీరుస్తారామా లేదా, దాని గురించి మాట్లాడండి. ఇంకొకటి, బలసింగపల్లిలో 74 ఎకరాలు తీసుకున్నాడు పుత్త బావమర్ది శివారెడ్డి అని చెప్పినారు. ఆ పక్క ఈ పక్క వాళ్ళ భూముల దగ్గర ఉన్న దగ్గర కొన్ని చెట్లు వేసుకొని జరుగుతూ ఉన్నింది అంతా. ఎప్పుడైతే ఇది ప్రభుత్వ భూమి ఉన్నదో, ఒక్క సెంటు కూడా మాకు అవసరం లేదు, ప్రభుత్వ భూమి మాకు ఏం అవసరం లేదు, మీరు తీసుకోండి అని స్వచ్ఛందంగా వాళ్ళు ఇచ్చేసారు. ఒక్క సెంటు భూమి కూడా వాళ్ళు ఆక్రమించుకున్నారని చూపిస్తే, వాళ్ళు ఇదే శివాలయంలో ఉందో వాళ్ళ ఊరి దగ్గర శివాలయంలో వాళ్ళు నిరూపిస్తే, అదే శివాలయం దగ్గరకు వచ్చి వాళ్ళు ప్రమాణం చేస్తారు, శివాలయం ముందరే ఊరేసుకుంటారని కూడా అతను గట్టిగా చెప్పాడు.
మాది ఒక భూమి ఉంది ఒక సెంట్ ఉందని నిరూపించమని చెప్పండి వాళ్ళని, ఉంటే అక్కడే ఊరేసుకుంటా అని చెప్ప అంత గట్టిగా చెప్తున్నారు వాళ్ళు. ఊరికి నోటికి వచ్చిందంతా మాట్లాడడం, మీరు ఆక్రమించుకునేటివన్నీ కవర్ చేసుకోవడం, ఇంకొకటి చేశాడు ఇంకొకటి చేశాడు, దొంగే దొంగ 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 అన్నట్టు సామెతకి మీరు కరెక్ట్గా మాట్లాడడం జరుగుతుంది.